నమస్తే అండి టిమిక్ స్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు దాంతోపాటు రెగ్యులర్గా కామెంట్స్ రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కొద్దిమంది మధ్యలో లైవ్ పెట్టినప్పుడు జాయిన్ అవుతూ ఉంటారు లైవ్ పెట్టనప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది వీడియో తక్కువ ఉందని చెప్పి కొంతమంది రకరకాల వాళ్ళు ఉన్నారు బట్ ఫస్ట్ డే నుంచి అండి రెగ్యులర్గా కామెంట్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు అఫ్కోర్స్ మాతో విభేదించినా పర్వాలేదు విమర్శించినా పర్వాలేదు లాజిక్ ఉండాలి పాయింట్ ఉండాలి డెఫినెట్గా మేము అలాంటి వాళ్ళని గౌరవిస్తూ ఉంటాము అలాగే కొంతమంది ఫన్నీ వన్ లైనర్స్ రాస్తున్నారు చమక్కులు రాస్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ దాని లోపలికి వెళ్ళబోయే ముందు రెండు చిన్న విషయాలు హ్యాలోవిన్ పండుగ అని చెప్పి చేస్తుంటారండి పాశ్చాత్య దేశాలలో సరే కొంత నాలెడ్జ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాము ఈ డెడ్ పార్ట్ వన్ రివ్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది క్లాసిక్స్ అనుకోండి ఆంగ్ల చిత్రాలు పార్ట్ టూ ఈరోజు రాత్రి అది మీకు అప్లోడ్ అవుతుంది ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చూడండి ఇక టీమిక్స్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ అంటే ఏం లేదు బిగ్ బాస్ టీమిక్స్చర్ బీబీఎట్ జీమెయిల్ డాట్ కామ్ దానికి మీరు మీరేమైనా సరే బిగ్ బాస్ మీద రివ్యూ ఇవ్వాలనుకున్నా లోపల వాళ్ళని ఎవరైనా సరే పొగడాలనుకున్నా విమర్శించాలనుకున్నా ఒక ఎపిసోడ్ రివ్యూ ఇవ్వాలనుకున్నా కామెడీ చేయాలనుకున్నా సెటైర్ మాట్లాడాలనుకున్నా ఏం మాట్లాడాలనుకున్నా సరే మీరు మాట్లాడి వీడియో కావచ్చు ఆడియో కావచ్చు మాకు పంపించవచ్చు అది లీగల్ ఫ్రేమ్ వర్క్లో ఫిట్ ఇన్ అయ్యింది అంటే డెఫినెట్గా మేము పబ్లిష్ చేస్తాం మీ కులంతో మీ మతంతో మీ జెండర్తో మీ యాసతో మీ ప్రాంతంతో మాకు దేంతో కూడా సంబంధం లేదు సో ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఎంతకంటే ట్రాన్స్పరెంట్గా డెమోక్రాటిక్గా అయితే ఇక మేము చెప్పలేం సో దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాం ఇక మనం విశ్లేషణ లోపలికి వెళదాం ఎన్ని విషయాలు ఇందులో చెప్పగలమో అన్నీ చెప్దాం మిస్ అయినా ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ రేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా అండి ఓపెన్ చేస్తే యా అభిజిత్ వీళ్ళదేదో కొంత ఆ కిచెన్లో కాస్త చూపించారు అఖిలేవో చపాతీలు కాలుస్తున్నాడు అవన్నీ ఓకే మెయిన్ ఏంటంటే చాలామంది అభిజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నట్టు మొత్తానికి అయితే దసరా బొనాన్జా కింద బట్టలు లోపలికి పంపించారు ఆల్రెడీ లాస్ట్ వీక్ అనుకున్నాం కూడా మనం టీ మిక్స్చర్ ఛానల్లో ఏదో చెప్తారు దసరా పండుగ రోజు ఏదో రోజు పంపిస్తారు లేడా వరి కాకండి అని చెప్పి నేనే ఒక లైవ్లో ఎవరికో చెప్పినట్టున్నాను సరే మొత్తానికైతే బట్టలు పంపించారు సంతోషం ఇక అభిజిత్కి బట్టలు లోపలికి వస్తే అభిజిత్ కంటే ఎక్కువ అర్యానా అరిచింది మనం గమనించాం ఎందుకంటే హర్యానాకు వచ్చిన టాస్క్ ఇచ్చారు గుర్తుండే ఉంటుంది మీకు మొత్తానికి ఆమె కూడా హయా బట్టలు పంపించారు థ్యాంక్స్ అన్నట్టుగా అరిచింది దట్ ఈజ్ ఓకే ఇక మనం ఇవన్నీ కాదండి లిల్లిపుట్ విషయాలు చాలా ఉన్నాయి ఇక వాటి గురించి మాట్లాడాలంటే డైరెక్ట్గా నామినేషన్స్ లోపలికి వెళ్ళిపోదాం మార్నింగ్ మస్తిలో భాగంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసుకొని పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రాయాలి అని చెప్పారు అఖిల్ ఏమో అభిజిత్ గురించి పాజిటివ్గా రాశాడు ఏమన్నాడంటే అఖిల్తో మాట్లాడుతున్నప్పుడు గుడ్ లుకింగ్గా ఉంటావు డైటింగ్ మానేసి సరిగ్గా తినడం స్టార్ట్ చేయని చెప్పి అఖిల్ అభిజిత్ గురించి రాశాడు అలాగే మోనాల్ మహబూబ్ మీద రాసింది హౌజ్లో నాకు తమ్ముళ్లాగా ఉన్నావు అందరితో బాగున్నావు ఈ టైప్లో రాసింది ఇక మోనాల్ గురించి నోయల్ లాస్యా అభిజిత్ హారిక వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నారు ఇలా మాట్లాడుకునే ఇంపాక్ట్ అండి డెఫినెట్గా అది నామినేషన్స్లో కనిపిస్తుంది నోయల్ ఏమన్నా అంటే మోనాల్ నా దగ్గరకు వచ్చి దసరా కదా ఏం చేయాలని చెప్పి అడిగింది సో నేను స్వీట్స్ తినాలి అన్నాను ఇంకా ఏం చేయాలని చెప్పి అడిగింది ఎనిమిదిస్ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఫ్రెండ్స్గా మార్చుకోవాలి అని చెప్పాను అన్నాడు నోయల్ సో మోనాల్ అయితే నేను మాట్లాడతాను మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ డిస్కషన్ అంతా పెట్టాడు కానీ అక్కడ ఓవరాల్గా లాస్య అండ్ నోయల్ ఇద్దరూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఏమైందంటే అభిజిత్కు ఆయన ఆలోచనలో ఇంకా పెట్రోల్ పోసినట్టు అయ్యింది అని చెప్పి నాకు అనిపించింది చూడ్డానికి అది నార్మల్ డిస్కషన్ లాగా ఉంటుంది కానీ నామినేషన్స్లో ప్రభావాన్ని చూపిస్తుంది ఆ సీన్ ఎండింగ్ అభిజిత్ ఏమన్నాడంటే హేట్ గీట్ కాదు చీటెడు అని చెప్పి అన్నాడనమాట నన్ను చీట్ చేసింది అనే టైపులో మాట్లాడాడు సరే ఇక నామినేషన్స్ అండి ఎవరి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఎవరి వల్ల మీకు అడ్డంకులు వస్తున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారో సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు ఎందుకలా అన్నాడండి ఊహించండి ఎందుకలా అన్నాడు అసలు అని అనాల్సిన అవసరం రాకూడదు ఎనిమిది వారాలు అయ్యింది వాళ్ళకే లోపల వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉండాలి లేదు వాళ్లకు అన్న విషయం బిగ్ బాస్కి అర్థమైపోయింది అందుకని చెప్పి సుస్పష్టంగా చెప్పాడు సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయండి బాబు అని చెప్పి ఇక అక్కడ సుత్తి కొన్ని ప్లేట్స్ పెట్టాడు ఆ ప్లేట్స్ మీద వాళ్ళ ఫొటోస్ ప్రింట్ చేశాడు వెళ్ళి ఆ ప్లేట్స్ని పగలగొట్టండి నామినేట్ చేసి అని చెప్పి సరే ప్రతివారం ఏదో ఒకటి పెడుతుంటాడు మంటల్లో ఫోటోలు వేయండి ఇలాంటివన్నీ ఇక ముందుగా అండి లాస్యా స్టార్ట్ చేసింది లాస్యా నువ్వు స్టార్ట్ చేయని చెప్పి బిగ్ బాస్ చెప్పగానే నేనా బిగ్ బాస్ ఏంటి ఇది అని చెప్పి అనుకుంటారు లాస్యా గారు ఎందుకంటే బిగ్ బాస్ కూడా గమనిస్తున్నాడండి ప్రతి ప్రతివారం మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎవరిని ముందుకు పంపిస్తున్నాడో దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది ఆ వారం లేదా అంతకుముందు రెండు మూడు వారాలు వాళ్ళు ఎలా ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారా మాస్క్ ఇంకా తీయలేదా ఇవన్నీ గమనించి మరీ బిగ్ బాస్ కొద్ది మందిని ముందుకు తోస్తున్నాడు పంపిస్తున్నాడు ఇక లాస్ట్ అమ్మ రాజశేఖర్ గారి మీద నామినేషన్ చేశారు మీది కన్నింగ్ స్మైలు ఇవన్నీ మీరు అన్నారండి అమ్మ రాజశేఖర్ గారు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇంకోటి వర్స్ట్ పర్ఫార్మర్గా మీ నేమ్ చెప్పినప్పుడు అది మా ఒపీనియన్ మేము చెప్పాము అంతే తప్ప ఒపీనియన్ చెప్పినప్పుడు తీసుకోవాలి మీకు సారీ కూడా చెప్పాను ఇవన్నీ చెప్పారు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ దగ్గర ఇష్యూ వచ్చినప్పుడు రాజశేఖర్ మీద బాగానే చెప్పారు కానీ ఆ పాతది ఏదో పాత పాచిపోయినటువంటి లడ్డు ఈ వారం కాదు పోయిన వారం అనుకుంటాను కదా రాజశేఖర్ గారిని వర్స్ట్ పర్ఫార్మర్ అంటే ఆయన ఫీల్ అవ్వడము అసలు ఈ వారం అదేం కానే కాలేదు ఆ పోయిన వారం తీసుకొచ్చి నామినేట్ చేశారు లాస్యా గారు లాస్యానే కాదు చాలామంది ఉన్నారు అక్కడ అంటే ఈ వారం వాళ్ళకి ఏం బలమైనటువంటి రీజన్స్ లేనట్టు అనిపించింది కొద్దిమందికి ఇక మోనాల్ మూడు స్వింగ్స్ ఉంటాయి మోనాల్కి ఒకసారి బాగా మాట్లాడతావు ఒకసారి మాట్లాడడం ఆపుతావు నువ్వే మళ్ళీ రివర్స్లో వచ్చి నన్ను ఎందుకక్క నాతో మాట్లాడడం లేదంటావు ఇవన్నీ చెప్పుకొచ్చారు సరే మోనాల్ మీద చెప్పినటువంటి రీజన్ స్ట్రాంగ్గా ఉంది అమ్మ రాజశేఖర్ గారి మీద చెప్పిందేమో ఒక రీజన్ ఇప్పుడు లేటెస్ట్ రీజన్ ఉంది కానీ ఒకటి చాలా పాత రీజన్ ఉంది లాస్ట్ గారు చెప్పింది ఇక అఖిల్ ఆర్యానా అండి నామినేట్ చేశాడు అలాగే అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేశాడు హర్యానా నామినేట్ చేసేటప్పుడు అఖిల్ చెప్పినటువంటి పాయింట్ మీరు గమనించారా హారిక చెప్పినటువంటి పాయింట్ గమనించారా మరొకరు చెప్పినటువంటి పాయింట్ గమనించారా హర్యానా కొంతమంది నామినేట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్ టీమిక్స్చర్ ఛానల్ చెప్పినప్పుడు గమనించారా కెప్టెన్సీ టాస్క్ రోజు ఎంతమంది గమనించారు అవినాష్ వర్సెస్ హర్యానా కెప్టెన్సీ టాస్క్ అయినప్పుడు మోనా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే హర్యానా మధ్యలో కట్ చేసింది అది కరెక్ట్ కాదు హర్యానా అవతలి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినదు తను చెప్పాలనుకునేది చెప్తుంది తప్ప అవతలి వాళ్లకు గ్యాప్ ఇవ్వదు చెప్పనివ్వదు వినదు అవతలి వాళ్ళు చెప్పేది అని టీమిక్స్చర్ ఛానల్లో ఒక రెండు మూడు సార్లు చెప్పాం సరే హర్యానా వర్సెస్ మహబూబ్ డిస్కషన్లో హర్యానా చాలా చక్కగా మాట్లాడింది కాబట్టి పోయినసారి నామినేషన్స్లో కొంత ఫ్యాన్స్గా మారి ఉండొచ్చు ఇక కొంతమంది ఏమనుకొని ఉండొచ్చు అంటే అరే ఏంది బాగానే ఆడుతోంది కదా హర్యానా అని చెప్పి కానీ నిజమండి హర్యానా వినదు అవతలి వాళ్ళు చెప్పేది పర్ఫెక్ట్గా తన పాయింట్స్ తను మాట్లాడుతుంది అదొక్కటే కాదు కదా అవతల వాళ్ళు ఎదురువాళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు ఫేస్ టు ఫేస్ డిస్కషన్ ఉన్నప్పుడు అబ్రప్ట్గా కట్ చేస్తే అవతల వాళ్ళు ఏం చెప్పలేరు ఈరోజు దాదాపు ముగ్గురు ఇచ్చారు హర్యానాక ఫీడ్బ్యాక్ ఆ ముగ్గురికి కూడా సంబంధం లేదు మీరు బాగా గమనిస్తే సో సంబంధం లేదంటే ఫ్రెండ్స్ ఏం కాదు వాళ్ళు అయినా కానీ ఇచ్చారంటే లోపల పరిస్థితి అలా ఉంది ఆ ఒక్క విషయాన్ని కట్ చేసుకుంటే బాగుంటుంది హర్యానా హర్యానా తెలివైంది కాబట్టి క్యాచ్ చేసి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం అఖిల్ చాలా చక్కగా చెప్పాడు హర్యానా మీద మాట్లాడేది నువ్వు మొత్తం మాట్లాడతావు కానీ ఇతరులు చెప్పేది నువ్వు వినవు ఒక్కోసారి నువ్వు చెప్తావు నీకెందుకు కోపం వస్తుందో కూడా అర్థం కాదు మళ్ళీ మమ్మల్నే రివర్స్లో నీకెందుకు కోపం వచ్చింది అంటావు నువ్వు మంచిగా మాట్లాడతావు పాయింట్స్ మాట్లాడతావు కానీ ఒక టాపిక్ మాట్లాడేటప్పుడు నువ్వే కోపంగా మాట్లాడతావు అవతల చెప్పేది వినవు మళ్ళీ అక్కడ నుంచి వాకౌట్ చేస్తావు వాకౌట్ చేయడం ఏంటి చెప్పేసి వెళ్ళిపోవడం ఏంటి వినాలి కదా అని చెప్పి అన్నాడు అది అరియానా సరి చేసుకోవాలి ఆమెకేం అర్థమైనట్టయితే కనిపించలేదు చూద్దాం కాస్త ఆలోచిస్తున్నావు ఇంక అమ్మరాజశేఖర్ గారు ఆయన నామినేట్ చేశాడండి అఖిల్ మాటి మాటికి సింపతి ఇవ్వడని చెప్పి యూజ్ చేస్తారు మీరు నాకు నచ్చలేదు అన్నారు అయితే అఖిల్ అనేది ఏంటంటే మేము కష్టపడి ఆడతాం ఎంత కష్టపడి ఆడినా సరే లాస్ట్కి సింపతి సింపతి అనేసరికి బ్యాడ్గా ఉంటుంది అని చెప్పి అన్నాడు అఖిల్ అఖిల్ చెప్పింది పర్ఫెక్ట్ అండి పాయింట్ అమ్మరాజశేఖర్ గారు ఏమంటారు అంటే అది సినిమా లాంగ్వేజ్ రా అది దాని అర్థం ఫీలింగ్ అని అని చెప్పి చెప్తున్నాడు ఎందుకో అండి నాకైతే కనెక్ట్ కాలేదు అమ్మరాజశేఖర్ చెప్పింది ఉండొచ్చు ఆయన భాషలో సినిమా భాష ఉండొచ్చు కానీ కనెక్ట్ కాలేదు లాస్ట్ వీక్ లే అంతకు వీక్ టీ ఛానల్లో మేము లైవ్ ఆడి చాట్ పెట్టాం చాలామంది వస్తున్నారు మాడుతున్నారు మాడుతున్నారు ఒక కామెంటర్ సడన్గా అంటే లైవ్ చాట్లో నీ స్ట్రాటజీ బాగుంది కాకా అన్నాడు రెగ్యులర్గా మనకు కామెంట్స్ రాసే వ్యక్తే మంచి వ్యక్తే చాలా మంచి వ్యక్తి టీమిక్స్చర్ ఛానల్లో ఆర్మీకి సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతుంటాము చాలా వీడియోస్ చూస్తుంటాడు రెస్పాండ్ అవుతుంటాడు కొన్ని మాతో విభేదిస్తుంటాడు మంచి వ్యక్తి కానీ నీ స్ట్రాటజీ బాగుంది కాక అని పెట్టాడు లైవ్ చాట్లో ఆ స్ట్రాటజీ అనే వర్డ్ దట్ ఇరిటేటెడ్ మీ ఎందుకంటే లైవ్లో ఆడియో చాట్లో జనాలతో మాట్లాడుతున్నాం అనేది స్ట్రాటజీ కాదు కదా అది కానీ ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏంటి అంటే చెడ్డ ఉద్దేశం లేదు ఆ కామెంటర్కి మంచి ఉద్దేశ్యమే ఉంది కానీ ఆ స్ట్రాటజీ అనే పదం వాడడం అనేది అక్కడ రాంగ్గా కన్వే అయినట్టు నాకు అనిపించింది సో కొన్ని కొన్ని పదాలండి మనం ఏం వాడుతున్నాం ఎప్పుడు వాడుతున్నాం ఎందుకు వాడుతున్నాం అనేది తెలుసుకోకుండా వాడడం వల్ల వచ్చేటటువంటి సమస్య అది ఓకే ఉద్దేశపూర్వకంగా నిజంగా నువ్వు అవతలని గిల్లాలి అనుకున్నావు అనుకో డెఫినెట్గా నువ్వు రా నేను ఎందుకే గిల్లే అని వాడితే పర్వాలేదు అమరాజశేఖర్ సింపతి అదే అనమాట ఫీలింగ్ అనే పదం సింపతి అనే పదం రెండు డిఫరెంట్ పదాలు ఆయన రెండు సేమ్ పదాలు అని చెప్పి ఎలా కన్వే చేస్తాడు సినిమా భాష అని చెప్పి అది కరెక్ట్ కాదు అమరాజశేఖర్ గారు మాట్లాడింది చాలాసార్లు ఆయన అన్నాడు అవతల వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు చిట్టుచోరలో సింపతి కోసం చేస్తున్నావా సింపతి సింపతి అని అసలు మ్యాటర్ ఏంటంటే అమరాశేఖర్ గారు ఎక్కువ సింపతి కోసం చేస్తున్నారని చెప్పి అనిపిస్తోంది ఏడవడం కానీ అవన్నీ కానీ అవునా కదా తర్వాత అమరాశేఖర్ గారు ఆయన మరి ఆ పదం మార్చుకుంటారా లేదో తెలియదు మనకు అఖిల్ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పాడు రెండు రీజన్స్ అండి అఖిల్ చెప్పినవి నాకు బాగా నచ్చింది ఈరోజు హర్యానా మీద అండ్ అమరాశేఖర్ గారి మీద